అంటుకోవడం, నూనెతో బాగా మర్దం చేసి తలస్నానం చేయడం మన దేశంలో కొత్త కాన్సెప్ట్లేం కాదు. కానీ 1800s వరకు కూడా ప్రపంచంలో చాలా దగ్గరలా షాంపూయింగ్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ షాంపూ అనే కాన్సెప్ట్ ని ప్రపంచానికి పరిచయం చేసిందే ఇండియా. షాంపూ అనే కాన్సెప్టే కాదు, షాంపూ అనే వర్డ్ కూడా ఇండియా నుంచి వెళ్ళింది. షాంపూ అనే వర్డ్ హిందీ వర్డ్ చంపీ నుంచి డిరైవ్ అయింది. ఈ హిందీ వర్డ్ సాంస్క్రిట్ వర్డ్ చపియాతి అనే వర్డ్ నుంచి వచ్చింది. అంటే టు మసాజ్ ఆర్ టు సూత్ అనే మీనింగ్ వస్తుంది. ఇండియాలో 100 ఏళ్ల నుంచి మనం కుంకుడుకాయని షీకాకాయని ఇలాంటి ఇంగ్రీడియంట్స్ తో షాంపూ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు టైం అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నా మన వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు అర్థమైందా, మనం కొత్త షాంపూ కొన్న హెయిర్ కలర్ ఆర్ హెయిర్ డ్రైయర్ యూజ్ చేసినప్పుడు మన అమ్మ వాళ్ళు బామ్మలు మనల్ని ఎందుకు తిడతారో. మరి ఈ షాంపూయింగ్ అనే కాన్సెప్ట్ ఇండియా నుంచి వెస్ట్ కి ఎలా ట్రావెల్ అయింది? సంగతి ఏంటంటే, కట్ చేస్తే అది ఇంగ్లాండ్ లో 1814 అంటే 1814లో షేక్ దీన్ మొహమ్మద్ అనే బెంగాలీ అతను పట్నా నుంచి బ్రిటన్ కి చంపూయి అనగా షాంపూయింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకెళ్లాడు. బ్రైటన్ అనే ఊర్లో ఆయన ఐరిష్ వైఫ్ తో కలిసి ఒక స్పా ఓపెన్ చేసి దానికి మొహమ్మద్స్ బాత్స్ అని పేరు పెట్టారు. ఇక్కడ వచ్చే జనాలకి హెడ్ మసాజ్ అండ్ హెడ్ ట్రీట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన కొద్ది రోజుల్లోనే ఎంత ఫేమస్ అయ్యాడంటే ఆయన్ని కింగ్ జార్జ్ 4 కి కింగ్ విలియం 4 కి పర్సనల్ షాంపూ సర్జన్ గా అపాయింట్ చేశారు. అక్కడ లోకల్ న్యూస్ పేపర్ లో ఆ టైంలో ఆయన ఇచ్చే హెడ్ మసాజెస్ ని ద క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ అని డిస్క్రైబ్ చేశారంట. ఆ తర్వాత స్లోగా ఇంగ్లీష్ వాళ్ళు సోప్ ని వాటర్ లో వేసి అందులో హర్బ్స్ అండ్ ఫ్రేగ్రెన్స్ ని కలిపి షాంపూస్ ని చేయడం స్టార్ట్ చేశారు. 1900s లో అందరూ రెగ్యులర్ సోప్ బార్స్ నే హెయిర్ వాష్ కి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1903లో జర్మనీలో బెర్లిన్ కెమిస్ట్ హాన్స్ స్క్వార్స్కోఫ్ అనే అతను పౌడర్ లో ఉండే షాంపూని కనిపెట్టాడు. అక్కడ నుంచి కట్ చేసి 25 ఇయర్స్ కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే యూరోప్ లో ఫస్ట్ బాటిల్ ఆఫ్ లిక్విడ్ షాంపూ ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఇప్పుడు మనం వాడుతున్న లిక్విడ్ షాంపూస్ అప్పుడు స్టార్ట్ అయినవన్నమాట. మరి అంతకు ముందు వరకు ఇండియాలో అంటే ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ వాడేవాళ్ళు, కానీ మరి వేరే కంట్రీస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనే డౌట్ మీకు రావచ్చు. ఆండస్ మౌంటైన్ రీజియన్ లో ఉన్న వాళ్ళు కినువా వాష్ చేసి రిన్స్ చేసిన వాటర్ తో హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళంట. ఏన్షియంట్ గ్రీస్ వాళ్ళు వెనిగర్ తో హెయిర్ వాష్ చేసి ఆలివ్ ఆయిల్ ని కండిషనర్ గా యూజ్ చేసేవాళ్ళు. ఇకపోతే ఏన్షియంట్ ఈజిప్ట్ లో హెయిర్ వాష్ హెయిర్ కేర్ అనే పని లేకుండా హెడ్స్ ని షేవ్ చేసేసి విక్స్ పెట్టుకుని వాళ్ళంట. ఇది పేలని అవాయిడ్ చేయడానికి. ఆ విక్స్ ని అప్పుడప్పుడు సిట్రస్ జ్యూస్ తో వాష్ చేసేవాళ్ళు. షాంపూ గురించి మాట్లాడి కండిషనర్ గురించి మాట్లాడకపోతే ఎలా? ఇప్పుడు ఇంట్లో ఒక్క ఎక్స్ట్రా కండిషనర్ ఉన్న బ్రదర్స్ కి హస్బెండ్స్ కి ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో కదా. కానీ అసలు ఈ కండిషనర్స్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందే ఈ అబ్బాయిలకు అవసరం కాబట్టి. 20th సెంచురీలో కండిషనర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిందే బియర్డ్ అండ్ మీసాల్ ని సాఫ్ట్ చేయడానికంట. ఆ తర్వాత స్లోగా అవి హెయిర్ కండిషనర్స్ గా మారాయి. మరి అది ఇవాల్టి సంగతి. ఈ షాంపూ స్టోరీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మనం రెగ్యులర్ గా పెద్దగా పట్టించుకుని వాటి వెనక ఎంత స్టోరీ ఉంటుందో కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి సమోసా విత్ సాహిత్య. థ్యాంక్ యూ ఆల్.